బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏఐసీసీ అగ్రనేతలు సమావేశమయ్యారు. రాహుల్ గాంధీ ఏ లోక్సభ స్థానంపై రాజీనామా చేయాలి అనే దానిపై చర్చిస్తున్నారు. వయనాడ్ రాయ్బరేలీ నుంచి రాహుల్ గాంధీ గెలిచారు. ఈ నేపథ్యంలో ఏదో ఒక స్థానానికి ఆయన రాజీనామా చేయాల్సిందే. ఇక ఏఐసీసీ సమావేశం జరుగుతోంది. వయనాడ్ రాయ్బరేలీ నుంచి రాహుల్ గాంధీ లోక్సభ స్థానాల నుంచి గెలుపొందగా, ప్రస్తుతం ఏదో ఒక స్థానంలో మాత్రమే కంటిన్యూ అవ్వాల్సిన నేపథ్యంలో, ఏదో ఒక దానికి రాజీనామా చేయాలి అన్న నేపథ్యంలో ఈ సమావేశం జరుగుతోంది. దేనిపై రాజీనామా చేయబోతున్నారు, ఇలాంటి అంశాలు మనకు అందించడానికి ప్రస్తుతం మా అవుట్పుట్ ఎడిటర్ రాములు లైవ్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. రాములు చెప్పండి. దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ నేతలు అగ్రనేతలు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏఐసీసీ అగ్రనేతలు సమావేశంలో పాల్గొన్నారు. రాహుల్ గాంధీ రెండు స్థానాల నుంచి పోటీ చేయడం జరిగింది. రెండు స్థానాల్లో విజయవంతంగా తన గెలవడం జరిగింది. దీనిపైనే ప్రధానంగా ఏ నియోజకవర్గం నుంచి తను రాజీనామా చేయాలి అనే అంశం పైన చర్చిస్తున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీ అంటే మెజార్టీతోనే గెలవడం జరిగింది. ముఖ్యంగా వయనాడు సంబంధించింది, రాయబెల్లేరు ఉత్తరప్రదేశ్ సంబంధించి ఈ రెండు స్థానాల పైన పోటీ చేశారు. పోటీ చేసినప్పటికి కూడా గెలవడం జరిగింది. దీని నుంచి ఏదో ఒక స్థానానికి సంబంధించిన రాజీనామా చేసి అక్కడి నుంచి తన చెల్లెలు గాని ఇంకొక వ్యక్తి గాని తనకు పోటీలో నిలిపి గెలిపించే ప్రణాళికలు చేస్తున్నారు. గతంలో కూడా రాహుల్ గాంధీ రెండు నియోజకవర్గాలు రాయబెల్లేరు నుంచి పోటీ చేశారు, వయనాడ్ నుంచి పోటీ చేశారు. కానీ అప్పుడు 2019 వయనాడు నుంచే గెలవడం జరిగింది. కానీ రాయబెల్లేరు నుంచి ఓడిపోవడం జరిగింది. కానీ అప్పుడు వాళ్ళ మదర్ సోనియా గాంధీ అక్కడ గెలవడం జరిగింది. కానీ ఇప్పుడు వయనాడును వదులుకొని రాయబెల్లేరు నుంచే పోటీ చేయాలనే ఆలోచనలో రాహుల్ గాంధీ ఉన్నట్లున్నారు. అట్లాగే ఏఐసీసీ నాయకులు కూడా దీనికి సంబంధించి సూచిస్తున్నట్లు తెలుస్తుంది. అట్లాగే ముఖ్యంగా కాంగ్రెస్ దేశంలో చూసుకుంటే ఈసారి అత్యధిక సీట్లు అంటే గతం కన్నా ఈసారి ఎక్కువ సీట్లు సాధించుకున్నారు. కాబట్టి రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా తన ప్రభావాన్ని వేసిందనేది చెప్పుకోవచ్చు. రైట్ రాములు, థ్యాంక్ యూ.